మహబూబాబాద్ మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం చాలా ఉత్కంఠగా ప్రారంభమైంది. ప్రతి వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కమిషనర్కు కౌన్సిలర్లకు తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ప్రతి వార్డుకు 2 లక్షల నిధులు ప్రకటించినప్పటికీ నిధులు ఉన్నా కానీ అభివృద్ధికి సహకరించడం లేదని వాపోతున్నారు ప్రజలు, స్థానిక కౌన్సిలర్లు. ఎల్ఆర్ఎస్ నుండి వచ్చిన మున్సిపాలిటీ నిధులు ఏమవుతున్నాయని సూర్ణపు సోమయ్య కమిషనర్ ను ప్రశ్నించారు. దీనికి ప్రతి ఒక్క వార్డ్ కౌన్సిలర్ ఏకీభవించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అజయ్, సారథి, మార్నేని వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో అధికారికంగా జెండా మాత్రం ఎగిరేసుకోలేని డౌట్ సంఖ్యలో ఉండడం అలనాడు మాట్లాడిన ఇప్పటి వెలమ దూర కేసీఆర్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మాట్లాడిన దూర మేము సెప్టెంబర్ 17 విమోచన దినం అధికారికంగా జరుపుకోవాలని ఆ రోజు డిమాండ్ చేసిన